electronic media for all your support last 25 years to Aditya Music, and I am sure that that support and love will continue. Now we are entering into the movie production, entered already, and the movie has come out very, very well. Director Garu has given excellent direction. Kalyanram Garu, Meren Garu, Naresh Garu, everybody did wonderful job. Movie has come out very well, and movie is releasing on 15th of January. Two songs already released. Gopi Sundar Garu has given wonderful music, and both the songs are doing very well. And two more songs will be launching very soon. I thank entire team, once again entire media, for your support and cooperation and blessings. Thank you. Thank you, electronic media all under key. Dr. Chantalu, thank you very much for coming all the way. పాత్రికేయులందరికీ మా నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ కమింగ్ ఆల్ ద వే. ఇది ఆదిత్య మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ మీదుగా. ఉమేష్ గుప్తా గారు మీ అందరికీ తెలిసిందే, 30 ఇయర్స్గా వాళ్ళు మ్యూజిక్ ఇండస్ట్రీలో ఒక రకంగా రారాజులు. వాళ్ళు తెలుగు మన మీడియాలో అంత బాగా అన్ని మ్యూజిక్లను అన్ని చోట్ల అన్ని రకాలుగా వాళ్ళు సక్సెస్ సాధించి ఫస్ట్ టైం ప్రొడక్షన్ సైడ్ వచ్చారు. దాంట్లో నేను కూడా ఒక దాంట్లో ఆ బాధ్యత, దాని భాగస్వామ్యం అంటారో బాధ్యత అంటారో, తీసుకోవడం నాకు చాలా సంతోషంగాను గర్వంగాను కూడా ఉంది. ఈ మధ్యలో నేను 2 చిత్రాల తర్వాత ఒకసారి కలిసి మనం చేద్దాం, ట్రావెల్ అవుదాం అని చెప్పారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్, మిస్టర్ ఉమేష్ గుప్తా గారు. అండ్ నౌ కమింగ్ టు ద ఫిలిం, ఈ సినిమా ఒక మాతృకని, గుజరాతీ మాతృకని తీసుకుని మేము, అది నేను సతీష్ గారు ఉమేష్ గారు చూపించడం జరిగింది. ఆయనకి అది చాలా బాగా నచ్చింది. ఈ బేస్ బాగుంది సార్, తెలుగులో మనకు కావాల్సినట్టుగా చేసుకోవచ్చు, ఆ సోల్ ఉంటే అది చాలా బాగుంటుంది, అది బాగుంది సార్, ఆ సోల్ నన్ను నచ్చిందని అన్నారు. ఆ తర్వాత ఈ పుట్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ చాలా చాలా బాగా, అంటే ఇది ఒక కథల సమాహారం అని అనుకున్న దాన్ని ఒక కథలోకి తీసుకొచ్చి చాలా అద్భుతంగా మాకు కథగా చేశారు. దాన్ని వాళ్ళ ప్రజెంట్ చేసిన తర్వాత ఐ థింక్ దిస్ ఇస్ ది ఫస్ట్ మీటింగ్ ప్రస్తుతం మేము షేర్ చేసుకోవటం లాంటిది, చాలా బాగా వచ్చిందండి. ఇది సంక్రాంతికి అయినా ఆ రోజు నుంచి అనుకున్నాం ఇది సంక్రాంతి సినిమా, అంత బాగా వచ్చింది. అందరూ కళ్యాణరామ్ గారు వాళ్ళ గురించి నేను నిజంగా అతను ఆల్రెడీ 17 ఫిల్మ్స్ చేసి 17th ఫిల్మ్ ఇట్ ఈస్, చాలా బాగా చేశారు. ఒక తపన ఉన్న మనిషి, ప్యాషన్ సినిమా, ఆ ప్యాషన్తో తను నిర్మాతగా తెలుసు, ఎన్నో సినిమాలు చేశారు. అట్లా మెహరీన్ చాలా బాగుంటుందండి, దీంట్లో చాలా చాలా బాగా చేస్తుంది. ఒక మంచి కథని తప్పకుండా అందరికీ మేము అందిస్తున్నాం. సంక్రాంతికి చాలా మంచి సినిమా అవుతుంది, చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నా, అన్ని సినిమాలు ఆడితే మనకి 4 సినిమాలు రిసీవ్ చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి, మీ అందరికీ తెలిసిందే అది. ఆ మూడ్లో ఇది అందరినీ సాటిస్ఫై చేస్తుంది. అండ్ మ్యూజిక్ పరంగా గోపి సుందర్ గారు ఇప్పటికే 2 పాటలు, ఒకటి బాలు అంకుల్ది ఎస్పి బాలసుబ్రమణ్యం గారిది, 2వది ఆల్రెడీ శ్రేయ ఘోషల్ పాడిన అన్ని చాలా పాపులర్ అయినాయి, చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. తప్పకుండా మేము ఒక మంచి చిత్రాన్ని ఇస్తున్నాం. థ్యాంక్స్ టు నరేష్ గారు, అందరు ఆర్టిస్టులు పేరున చాలా బాగా చేశారండి. అండ్ టెక్నీషియన్స్ రాజ్తోట కెమెరా మీరు చూస్తారు, అద్భుతమైన కెమెరా అంతనం, అట్లాగే ఆర్ట్ డైరెక్టర్ గారు, అందరూ దీన్ని పేరున మేము టెక్నీషియన్స్కి అందరికీ కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం అండి. నమస్కారం అండి. ఐ నో ఓన్లీ దిస్ ఓన్లీ వెరీ ఫ్యూ వర్డ్స్ ఇన్ తెలుగు, so let me talk in English. So this is a family entertainer, and really I enjoyed working with the entire crew. This is a film is already become a family here. So I really enjoyed working with this family. Everybody has their own role to explain to me, especially our hero. He's so curious about the music, and we really cracked some very good tunes, and Shreyaji has sang, and it was like, I don't feel like I'm into a professional kind of relationship here. We are like a family, and Krishna Prasad Garu, he's like my father, like, you know, like they were into music industry. So their first venture as a film production house,
So I'm really thankful to God that Aditya Music became like Aditya Movie Production House Private Limited. So they chose me to do the music. I'm really honored, sir. Really thankful. And right now I'm doing unit. Sodhal Sodhal Maliki, Patrike Sodhal Namaskaram. Kangaraju brand padipoyindi. నాకు ఎప్పుడు ఒక పేరుతో ఎప్పుడు పిలవలేదు కానీ కంగారాజు అని పిలవడం మొదలెట్స్ ఎక్కడ చూసినా కంగారాజు అని పిలుస్తారు జనరల్లో కూడా. సతీష్ వేగ్నేశం గారికి థ్యాంక్స్. సంక్రాంతి మనకి పెద్ద పండగ, రైతుల పండగ. సంక్రాంతి రైతుల పండగతో పాటు సినిమా వాళ్ళ పండగ కూడా. అది ఎందుకంటే మంచి సినిమాలు రిలీజ్ అవుతాయి, కుటుంబ కథా చిత్రాలు, అన్ని రకాల చిత్రాలు అన్నీ ఆడతాయి. కొన్ని మర్చిపోలేనటువంటి సినిమాలు మరింత ముద్రేసుకుంటాయి పండగ సినిమాలని. అటువంటి సినిమానే శతమానం భవతి, నా కంగారాజుగా పేరు తెచ్చినటువంటి సినిమా. ఈ సినిమా పర్టికులర్గా పండగ సినిమా అని డైరెక్టర్ చెప్పచ్చు. ఎందుకంటే శతమానం భవతి ప్రపంచంలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కలిపాయి, ఒక ఎమోషన్ కలిపింది. నేను చూశాను ప్రివ్యూ థియేటర్ నుంచి అబ్జర్వ్ చేస్తాను. ఆ ఎమోషను మళ్ళీ సతీష్ వేగేశం గారు దీంట్లో క్యారీ చేశారు. కాబట్టి ఇది ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ పండగకు వస్తారు. మళ్ళీ ప్రతి తెలుగువాడి సినిమా అవుతుందని నాకు గట్టిగా నమ్మకం. ఏదో ప్రమోషన్ కోసం నేను చెప్పట్లేదు. ఎందుకంటే మానవత సత్సంబంధాలు కొద్దిగా మనం మిస్ అయిపోతున్నామని మనకే అనిపిస్తుంది. జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఒక 2 నిమిషాలు ఎక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. నా రూమ్లో మా పిల్లవాడు చిన్నపిల్లవాడు లాస్ట్ వాడితో సడన్గా నేను రియలైజ్ అయిందంటే వాడు ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఉన్నాడు, నేను నా ఆండ్రాయిడ్ ఫోన్ మీద ఉన్నాను. ఆ రోజు వైఫై తీసేశాను, తర్వాత టీవీ కూడా రూమ్లో తీసేశాను. టచ్ పోతుంది. సతీష్ వేగేశం గారి ఫిలిం ప్రతిదీ ఎంటర్టైన్మెంట్, ఒక ఎంటర్టైన్మెంటు తెలుగుతనంతో పాటు ఒక అద్భుతమైనటువంటి ఒక న్యూక్లియస్, ఒక చిన్న సోషల్ రెస్పాన్సిబిలిటీ ఒక టచ్ అవుతుంది. అందుకనే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్స్ పెరుగుతున్నారు. ఆయనకి ప్రతి కొంతమంది డైరెక్టర్లకి ఫ్యాన్స్ పర్టికులర్గా వస్తారు, ఆయనకి వస్తారు. అటువంటి సతీష్ వేగేశం గారు మళ్ళీ ఈ సినిమా మళ్ళీ ప్రతి తెలుగు వాడికి కనెక్ట్ అయ్యే సినిమా నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే త్రూఅవుట్ ఈ సినిమాలో నేను ఉన్నాను, పనిచేశాను. సో మళ్ళీ అద్భుతమైనటువంటి సినిమా వస్తుంది. ప్రత్యేకంగా మా హీరో కళ్యాణరామ్, ఐ హవ్ సీన్ హిస్ ఫిలిమ్స్, యాజ్ ఎ స్టార్ ఐ హవ్ సీన్ హిమ్, యాజ్ ఎన్ యాక్టర్ ఐ హవ్ సీన్ హిమ్. మనిషి మంచి మనిషిగా నాకు తెలుసు. ఫస్ట్ టైం నేను కళ్యాణ్తో కలిసి పనిచేస్తున్నాను. నిజంగా స్వర్గీయులు నందమూరి తారక రామారావులో ఉన్నటువంటి ఒక డెడికేషన్ చూశానండి ఆ అబ్బాయిలో. అబ్బాయి అంటే నాకు అలా అనిపిస్తుంది బ్రదర్, ఎందుకంటే ఎమోషన్తో కనెక్ట్ అయిన ఫిల్మ్ ఇది. చాలా ఒక రేజర్ ఎడ్జ్లో ఉన్నటువంటి క్యారెక్టర్, ఎందుకంటే నేను చెప్పకూడదు. ఐ హావ్ సీన్ హౌ మెనీ అవర్స్ ఈజ్ వర్క్డ్ అన్ ఈచ్ సీన్ అండి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ టు గెట్ అన్ అదర్ యాక్టర్ ఫ్రమ్ తెలుగు. నేను కళ్యాణ్ రామ్ కూడా చెప్పాను, దిస్ ఈస్ గోయింగ్ టు బి అనదర్ బెంచ్ మార్క్ ఇన్ యువర్ కెరియర్ అని చెప్పి. బెంచ్ మార్క్ యాజ్ అన్ యాక్టర్, స్టార్గా మరింత తీసుకెళ్తుంది ముందుకి, బట్ బెంచ్ మార్క్ ఫిల్మ్ ఇది. సో ఐఎమ్ విషింగ్ హిమ్ మెనీ మోర్ సక్సెసెస్ ఆఫ్టర్ దిస్. అండ్ ఒక పండగ హీరోగా మళ్ళీ ఒక హిట్ పటాస్ కూడా సంక్రాంతి కదా, సంక్రాంతి అదే ఒకటో సీజన్. సో పండగకి మరొక హిట్ ఇస్తారు కళ్యాణ్ రామ్. మ్యారీడ్ మ్యారీని ఎంత అందంగా ఉంటుందో, అంత అందమైనటువంటి మనసు, మంచి పిల్ల అండ్ డెడికేటెడ్ యాక్ట్రెస్ తన కూడా. తనకు కూడా ఒక మంచి కేవలం గ్లామర్ కాకుండా ఒక డిఫరెంట్, షీఈస్ డూయింగ్ బ్యూటిఫుల్ రోల్స్ F2 కానీ. ఇప్పుడు వచ్చినటువంటి ఈ సినిమా కూడా మంచి రోల్ మ్యారీన్, మరొక కొత్త యాంగిల్లో మీరు చూస్తారు, ఒక డిఫరెంట్ టచ్తో చూస్తారు. సో ఎవ్రీ యాక్టర్ హెస్ పర్ఫార్మ్ వెరీ వెల్. పర్టికులర్గా ఆదిత్య మ్యూజిక్ వారికి నేను ఐ వాంట్ టు కంగ్రాచులేట్ దెమ్. ఎందుకంటే రాకెట్ లాంచింగ్ వెహికల్ ఉంటుంది ప్రతి సినిమా, రాకెట్ లాంగ్ మ్యూజిక్ రాకెట్ లాంచింగ్ వెహికల్ ఆదిత్య మ్యూజిక్. కాబట్టి
Aditya Music also is very, very lucky. We are lucky to work together in such a beautiful film. They are starting the banner, sir. Ati, congratulations. Thank you. Will be remembered by this film, will be remembered. Aditya Music, Gokota Kondalo, wishing them all the best. Gopi Sundar garu, Bhasha Ledanta, Sangeetaniki. So, Ilayaraja garu, itwanti vallanta kuda, Bharata Desham anta kuda, they are filled with beautiful tunes. Nenu rendu tunes vinanandi, very lilting music, very lilting melodies, very lilting. పెద్ద హిట్ అయింది మ్యూజిక్. నేను దాని గురించి ప్రీ రిలీజ్లోనూ ఆడియోలోనూ మాట్లాడతాను, బికాస్ ఐ వాంట్ స్పీక్ స్పెషల్లీ ఆన్ దాట్. అని టైటిల్ పెట్టినప్పుడు చాలామంది అడిగింది, కళ్యాణ్ రామ్ గారు చాలా మంచి ఆయన, సో ఇండస్ట్రీలో చాలా మంచివాడు కళ్యాణ్ రామ్ అంటారు, అందుకు పెట్టారా అన్నారు. నా కథలో క్యారెక్టర్ ఎంత మంచివాడో కళ్యాణ్ రామ్ గారు కూడా అంతే మంచివాడు, అందుకని పెట్టాను అన్నారు. పెట్టిన తర్వాత చాలా మంచివాళ్ళు పరిచయం. లౌడా సరే. సో ఫస్ట్ మా మంచి ప్రొడ్యూసర్ గారు ఉమేష్ గుప్తా గారు, సుభాష్ గుప్తా గారు, కృష్ణప్రసాద్ గారు, వీళ్ళ ముగ్గురు ఎందుకు మంచి ప్రొడ్యూసర్స్ అంటే ఏ డైరెక్టర్గా అడిగిందంతా యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చారనుకోండి, వాళ్ళు మంచి ప్రొడ్యూసర్స్. సో నేను అడిగింది ఏది కాదనకుండా ఎప్పటికప్పుడు ఏం కావాలన్నా ఇంకా బెటర్గా చెయ్యి. సతీష్, ఈ సినిమా మీరు ఎలా అనుకుంటున్నారు, ఆడియన్స్కి దీన్ని ఎలా చూపించాలనుకుంటున్నారు, దానికి ఏం కావాల్సిన ప్రొడక్షన్ సైడ్ మేము ఉన్నామని చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అండగా నిలబడి ఈరోజు ఈ సినిమా ఇంత బాగా వచ్చింది అనడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అట్ ద సేమ్ టైం ఒక 25 ఇయర్స్ మ్యూజికల్ ఇండస్ట్రీలో ఉన్న ఆదిత్య మ్యూజిక్ సంస్థ ప్రొడక్షన్లోకి ఎంటర్ అయ్యి వాళ్ళ ఫస్ట్ సినిమా నేను డైరెక్టర్ అవ్వడం అనేది నా అదృష్టం. ఇంకో విషయం ముందు చెప్దాం అనుకున్నా, స్టార్టింగ్లో మర్చిపోయాను. ఫస్ట్ టైం స్కూల్కి వెళ్ళిన పిల్లవాడు ఇంటికి రాగానే ఆ రోజు స్కూల్లో జరిగిన కబుర్లన్నీ చెప్పాలని, ఎక్కువసేపు చెప్పాలని వాళ్ళ అమ్మా నాన్న వెంట పడతాడు. సో వాళ్ళ అమ్మా నాన్న విసుక్కుంటారు కానీ వింటారు. సో నేను మీ అందరికి కోరేది ఏంటంటే, ఫస్ట్ ప్రెస్ మీట్ కదా, మేము కానీ మామూలు కానీ కొంచెం ఎక్కువ మాట్లాడడం కొంచెం భరించండి. సో ఇంకా కమింగ్ టు మా హీరో, అంటే ఈ స్క్రిప్ట్ ఫస్ట్ అనుకుని కళ్యాణం గారికి చెప్పిన రోజు నుంచి అండి ఈరోజు వరకు మా ట్రావెల్ ఏంటంటే, ఒక హీరో డైరెక్టర్ అని కాకుండా ప్రతి సీన్ ఎందుకు ఉంటే దీనివల్ల ఏంటి సార్, అంటే సెట్కి వచ్చిన తర్వాత కూడా అంత ఇన్వాల్వ్ అయ్యి ఈరోజు రేపు డెఫినెట్గా చెప్తున్నాను కాన్ఫిడెంట్గా, కళ్యాణ్ రామ్ గారు ప్రీవియస్ సినిమాలకి రేపు ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంటుంది. ఆయన ఆయన పెర్ఫార్మెన్స్ అవ్వచ్చు, ఆయన లుక్స్ అవ్వచ్చు. ఆల్రెడీ లుక్స్కి రిలీజ్ చేసిన తర్వాత చాలామంది చెప్తున్నారు చాలా బాగున్నారు హీరో లుక్స్ చాలా బాగున్నాయి. సో సినిమాలో కూడా అంత బాగుంటారు. థ్యాంక్ యూ సార్ నన్ను నమ్మి సినిమా చేసినందుకు. అట్లాగే మెహరీన్ కూడా ఇప్పటివరకు అమ్మాయి చేసిన సినిమాల్లో ఎక్కువ కొంచెం కమర్షియల్ గ్లామర్ క్యారెక్టర్ సార్. ఈ సినిమాలో గ్లామర్తో పాటు ఫస్ట్ టైం చాలా బాగా పెర్ఫామ్ చేస్తుంది, అంటే మన మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ఆర్ జరుగుతుందండి. సో గోపి సుందర్ గారు కానీ ఎడిటింగ్లో కానీ అందరూ ఫస్ట్ టైము మెహరీన్ ఇంత పెర్ఫామ్ చేసే క్యారెక్టర్ ఇచ్చి ఇంత బాగా చేస్తుందండి. థ్యాంక్ యూ మెహరీన్. థ్యాంక్ యూ. సో ఇంకా కమింగ్ టు స్క్రిప్ట్ అండి, ఇది యాక్చువల్గా గుజరాతీ మూవీ. కృష్ణప్రసాద్ గారు ఉమేష్ గారికి వాళ్ళ వాళ్ళు చెప్పి ఏదో గుజరాతీలో మూవీ రిలీజ్ అయింది చాలా బాగుంది పాయింట్గా బాగుంది ఒకసారి చూడండి అంటే, కృష్ణప్రసాద్ గారు సార్ ఇలా ఒకసారి చూద్దామా అంటే చూద్దాం సార్ మంచి పాయింట్ ఎక్కడైనా తప్పే ఉందని. సో పాయింట్ చూసాం. సాధారణంగా యాక్చువల్గా యాజ్ ఇట్ ఈజ్ తీస్తే కొని తీస్తే రీమేక్, కొనకుండా దుబ్బేస్తే ఫ్రీ మేక్. బట్ ఇది అరమేకనాలో పావుమేకనాలో నాకు తెలియదు, ఎందుకంటే జస్ట్ పాయింట్ వరకే తీసుకున్నామండి. అంటే వెరీ యూనిక్ పాయింట్, బట్ మన తెలుగు ఆడియన్స్కి చెప్పడానికి చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్తో పాటు ఉండాలి. హీరో క్యారెక్టరు సాధారణంగా మన అందరికీ తెలుసు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పినోడు కార్ల్ మార్క్స్. మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు కాదు, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అని నమ్మిన క్యారెక్టర్ నా హీరో. ఎందుకంటే ఈరోజు మనం ఉన్న జనరేషన్లో ఎక్కడ ఉన్న బిజీ లైఫ్లో ఒకళ్ళకొకళ్ళు పక్క పక్కనే ఉంటున్నా ఏమీ షేర్ చేసుకోలేని పొజిషన్లో ఉన్నాం, ఎక్కడో స్వార్థం పెరిగింది. సో మేము ఫస్ట్ రిలీజ్ చేసిన బాలు గారి సాంగ్లోనే మేము ఆ లిరికల్గా రామజోగే శాస్త్రి గారు అద్భుతంగా రాశారు. అంటే ఏమో ఏమో ఏ గుండెల్లో ఏ బాధ ఓ కొంచెం పాలు పంచుకుందాం, ఎందుకంటే మనిషి అన్న తర్వాత బాధ పడని మనిషి లేడు, ఈ రోజుల్లో బాధ లేని మనిషి. మనం ఎవరైనా ఆనందంగా ఉన్నప్పుడు పక్కన కూర్చొని కాసేపు వాళ్ళతో పాటు నవ్వెళ్ళిపోతే నవ్వెళ్ళిపోయిన మనకు గుర్తుండకపోవచ్చు, కానీ మనం బాధపడుతున్నప్పుడు ఎవరైనా వచ్చి పక్కన ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు కూర్చుని ఏమైంది ఎలా ఉన్నావు ఏమైంది ఏం పర్లేదు మనకు బాగుంటుంది లైఫ్ బాగుంటుంది ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని మాట్లాడి వెళ్ళిపోయినాడు మనకు లైఫ్ లాంగ్ గుర్తుంటాడు. సో బాధను పంచుకోవడానికి ఒక మనిషి ఉండాలి, ఒక మనిషిగా పుట్టినందుకు మనం 10 మందికి ఉపయోగపడాలి అని చెప్పడానికి చేసిన కథే మా ఈ ఎంత మంచివాడు రా.
సో సినిమా బాగా వచ్చిందండి. ఇంకా నా టెక్నీషియన్స్ కెమెరామెన్ రాజ్ తోట గారు, నాకు ఆర్ట్ వచ్చి రామాంజనేయులు గారు, మొత్తం ఎంటైర్ డిపార్ట్మెంట్ కానీ అందరూ చాలా కోఆపరేట్ చేసి చాలా బాగా చేశారు. అంటే ప్రతి సినిమా చేస్తాం బట్ మనసుకి నచ్చి చేయడం చేసిన సినిమాలు కొన్ని ఉంటాయి. సో ఇక్కడ నాకు ఎంటైర్ టీమ్ అంతా, నా టెక్నీషియన్ టీం అంతా మనసుకు నచ్చి చేసిన సినిమా. ఇంకా ఆర్టిస్టుల గురించి చెప్పాలంటే అన్నం ఉడికింద లేదో చూడటానికి ఒక మెతుకు చాలంటారు. జస్ట్ ప్రెస్ మీట్ అంటేనే మాకు స్టేజ్ సరిపోలా, అంటే అంతమంది ఉన్నారు, ఇంకా రావాల్సిన వాళ్ళు చాలామంది ఉన్నారు, సుహాసిని గారు, శరత్బాబు గారు, విజయ్ కుమార్ గారు ఇంకా. సో ఇంతమంది చేసిన ప్రతి వాళ్ళు చాలా హ్యాపీగా చేస్తారండి, మనస్ఫూర్తిగా చేస్తారు, ఒక మంచి సినిమా చేస్తున్నాం అనే ఫీల్తో చేస్తారు. సో డెఫినెట్గా మా ఎంత మంచివాడవురా, రేపు సంక్రాంతికి అందరికీ ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుంది, ఎవరిని డిసప్పాయింట్ చేయదు. ఎంటర్టైన్మెంట్ కానీ, ఎమోషన్ సైడ్ కానీ, మ్యూజిక్ సైడ్ కానీ, అలాగే గోపి సుందర్ గారు ఈ సినిమాకి ఎందుకో నేను ఫస్ట్ నుంచి ఏది కోరుకుంటే అది జరిగింది. రీరికార్డింగ్కి అక్కడికి వెళ్ళాలి, కేరళ వెళ్ళాలి అన్నారు ఫస్ట్లో. బాగా రీరికార్డింగ్ కేరళ వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చి ఇవన్నీ ఎలా చూసుకుంటా సార్, నా అదృష్టం. థ్యాంక్ యూ గోపి గారు, ఆ టైంకి కరెక్ట్గా నా రీరికార్డింగ్ టైంకి ఇక్కడికి వచ్చి షిఫ్ట్ అయ్యారు మీరు. సో థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మొత్తం సంక్రాంతికి తెలుగు ప్రేక్షకులందరూ ఓ శతమానం భవతిని అయితే ఎలా ఆదరించారు, అలాగే మా ఎంత మంచి వాడవారని కూడా ఆదరిస్తారని, మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదని, డెఫినెట్గా ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చునే ఒక మంచి సినిమా మీకు అందజేస్తున్నాను తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ యూ ఆల్ ఆర్ ఆర్ బ్యాక్ బోన్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్ అవర్ ఫిల్మ్. మై సిన్సియర్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ టు ఆదిత్య మ్యూజిక్ అండ్ శ్రీదేవి మూవీస్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్. బికాజ్ ఐ థింక్ ఐ రిమెంబర్ ద ఫస్ట్ టైం వెన్ నేను స్టోరీ విన్నాను సార్, నాకు స్టోరీ చెప్పారు, ఐ హ్యాడ్ గూస్ బంప్స్ అండ్ ఐ వాజ్ స్పీచ్లెస్ ఫర్ సమ్ టైమ్. దిస్ మూవీ ఐ థింక్ ఇట్ రియలీ మూవ్స్ యూ, సో థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, స్పెషలీ ఆఫ్టర్ అ క్యారెక్టర్ లైక్ హనీ. For sir to imagine me as Nandu and, you know, having so much confidence in me that I'll be able to pull this role off. So I really thank him. I owe a lot to him. Hero Garu, thank you so much. You are actually, I think this whole team is like Manchi, like how, you know, Entha Manchi Vadavira, everyone, prati technician, artist, every person who is a part of our team, our Entha Manchi Vadavira family, I think they are really lovely souls. And especially I think for the artists, while playing the characters that we have in this film, I think something from like deep within was needed for us to be able to pull off our characters, something extra that I think all of us have put in for this film because it was required by the story. And you know, now our baby is ready and I'm sure that, you know, you all are going to enjoy it, the amount we have while working on this film. And yeah, so celebrate Sankranti with our team, our Manchi team, and you all Manchi people, and I'm sure you all are going to really enjoy it. I want to thank everyone who has worked in this film. You know, you all have really helped me and always motivated me. And I want to thank everyone. I'm sorry, like, you know, Naresh sir, everyone has spoken so well about our film that I feel that, you know, I wouldn't even do justice to me, so if I speak any longer. Thank you so much. Thank you so much. Put it very short, very, very short and very, very sweet. A very good afternoon to the whole media who has come for this press meet, and a very good afternoon to all my team, Entha Manchi Vadavira. మా ఈ సినిమాని సంక్రాంతి కానుగ్గా జనవరి 15 నాడు మీ ముందుకు రాబోతుందండి. చూసి డెఫినెట్గా మీ అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. అండ్ జనవరి మొదటి వారంలో వి ఆర్ గోయింగ్ టు హ్యావ్ అ ప్రీ రిలీజ్ ఈవెంట్. ఆ రోజు నేను మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా, ఎందుకంటే ఇప్పుడే అందరూ అన్నీ మాట్లాడేస్తే ఇంకా ఆ రోజు మాట్లాడతానికి ఏముంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్స్ లాట్ ఎవ్రీ వన్, అండ్ డెఫినెట్లీ ఐ విల్ సీ యూ ఆల్ గైస్
on the first week of Jan. Okay, thank you. ఏంటి కాదండి అంటే ఇప్పుడు అది కాదు అక్కడ నేను చెప్పేదే చాలా తక్కువ అది పొడి పొడి మాట మాడతాను ఇంకా డెలివరీకి ముందే కా మేము మాట్లాడేది అది అది జాన్ ఫస్ట్ వీక్లో ఈవెన్ డేట్ విల్ అనౌన్స్ ఇట్ వెరీ సూన్ అదే చెప్తాం కదండి ఏముందండి కాదు ఇవాళ అన్నీ చెప్పేసి అనుకోండి మరి రేపు రాసుకున్నానికి ఏముంటుంది మాకు ఏదో కంటెంట్ ఉండాలి కదా మీకు చెప్పడానికి రేపు ఏమేమి ఉంటుందని సో అలా నో బట్ ఐ వాంట్ టు స్పీక్ అ లాట్ టుడే కానీ చాలా మాట్లాడుతుంది ఎందుకంటే ఒకటే ఒకటి చెప్తారు ఈ సినిమాలో పనిచేసిన వాళ్ళందరూ నా మనసుకు చాలా దగ్గరయ్యారు అండ్ ఈ సినిమా నాకు చాలా దగ్గరైన సినిమా నాకు చాలా ఇష్టమైన సినిమా ఇది మాట్లాడనుంది కానీ ఇప్పుడే మాట్లాడేస్తే ఆ రోజు యాజ్ ఇట్ ఈస్ థ్యాంక్స్ లాట్ అని చెప్పి వెళ్ళిపోవాలి అందుకని నేనేం మాట్లాడలేదు ఈరోజు నిజంగా నాకు చెప్తున్నా కదండి అందరూ ప్రతి ఒక్కరి గురించి మాట్లాడడం చాలా కోరికగా ఉంది బట్ ఈరోజు కాదు ఆ రోజు స్టేజ్లో ఆన్ ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ద ప్రొడ్యూసర్ గారు డైరెక్టర్ గారు హీరోయిన్ అందరు ఆర్టిస్టులు టెక్నీషియన్స్ అందరి గురించి నేను ఆ రోజు మాట్లాడతానండి ఎందుకంటే ఇట్ బి అ బిగ్ అప్ ప్రిమైజ్ ఇట్ బి అ బెటర్ వన్ వేర్ ఇట్ బి గుడ్ యా థ్యాంక్స్ అలాట్ వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద మూవీ సో మీరందరూ తప్పకుండా మూవీ చూడండి అండ్ విత్ ఫ్యామిలీ అండ్ ఐ థింక్ యూ గైస్ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్